కలియుగ దైవం అయిన గురు రాఘవేంద్ర గురు సార్వభౌములు 350వ సప్తరజోత్సవాలను పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మఠం అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు శ్రీ మఠం పీఠాధిపతులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మఠం సంప్రదాయం ప్రకారం ఆరాధన ఉత్సవాలను జరపడానికి శ్రీ మఠం సన్నద్ధమైందని పేర్కొన్నారు. మఠంలో విశేష పూజా కార్యక్రమాలు సాంస్కృతిక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో పాటు కన్నడ సంస్కృత భాషలలో ప్రసిద్ధి చెందిన విద్వాంసులచే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమల గురించి ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మధ్యారాధన రోజున ఆగస్టు 24వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని శేషవస్త్రము శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంకు సమర్పించడం జరుగుతుందన్నారు. 25వ తేదీన మహారథోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఆరాధన ఉత్సవాలలో భక్తులకు సౌకర్యంతమైన దర్శనం అవసరమైన ప్రసాదములు భోజన సౌకర్యములు స్వయం సేవకులు సేవా భద్రతా ఏర్పాట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం అయినదని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు విస్తృతమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ నియమాలకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మంత్రాలయ క్షేత్రంలో భక్తులందరి సహకారంతో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తదితర శాఖల సహకారంతో మనం చేపట్టడానికి సంకల్పించాం. మీ అందరికీ తెలిసినట్టుగా ఈ కోవిడ్ అనేటువంటిది సమస్త మానవాళిని దాదాపుగా 1.5 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న తరుణంలో అన్ని రంగాల్లో శైక్షణిక రంగం సామాజిక రంగం అలాగే ఉద్యోగ రంగం అలాగే వివిధ రంగాల మేము కొంతమందికి 2000 కోట్లతో రోడ్స్ కానీ మెడికల్ ఇంకా మెరుగైన సేవలు కానీ అలాగే టూరిజం డెవలప్మెంట్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇకపోతే నదీ దగ్గర స్నాన ఘట్టాలు తదితర ఉద్యానవనాలు మొదలగు సోలార్ పార్క్ మొదలగు వ్యవస్థలను ఎంటైర్ మంత్రాలయానికి చేపట్టాలి అనేటువంటి ఒక తపనతో ప్రణాళికలను సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం రాజ్య ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం తదితర భక్తుల సహకారం మరియు మఠం సహకారంతో ఇరుగు పొరుగు రాజ్యాల సహకారంతో దాన్ని సహకారం దాల్చాలనేటువంటి సంకల్పాన్ని కూడా శ్రీమఠం పొందింది. మీ అందరికీ ఇప్పటికే ఆరాధన ఇన్విటేషన్ అనేటువంటిది అందింది. ఫస్ట్ నోట్ కూడా ఇచ్చాం మీకు. ఇంకా ఎక్కువ విషయాలు ఏమైనా ఉంటే మా మీడియా వాళ్ళు ప్రతినిధులు మీకు వివరిస్తారు. వారితో మీకు లభ్యం కానటువంటి విషయాన్ని నేరుగా మమ్మల్ని సంపర్కించి తీసుకోవచ్చు. మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహారథోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా సరళంగా జాగ్రత్తతో నిర్వహించాలని ఇప్పటికే చర్చించడం జరిగింది. ఆ సందర్భంలో ఏదైనా గైడ్ లైన్స్ కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు దాన్ని ప్రత్యామ్నాయం ఏమి అనేటువంటిది అప్పటికి చర్యలు ఆలోచిస్తామని సూచిస్తున్నాను. మేమంటూ సంబంధిత అధికారులకు ఆరాధన కార్యక్రమాన్ని వివరించాం. అది చూసుకుని వారి తత్కాలంలో వారు ఇచ్చేటువంటి సలహా సూచనలతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుతాం. తుంగభద్ర నది దగ్గర భక్తులకు బ్యారికేడ్ పెడుతున్నాం. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది మరియు మా వాలంటీర్స్ను అక్కడ ఉంచుతూ వారికి కావలసినటువంటి సలహా సూచనలను భద్రతలను పాటిస్తున్నాం. మరి నదిలో ప్రవాహం ఉన్నందువల్ల పడవల వ్యవస్థ ఎవరు నదిలో వెళ్లకుండా అనౌన్స్మెంట్ ఇవి చేస్తున్నాం. ఇది కాకుండా షవర్ వ్యవస్థను కూడా మఠం తరఫున చేస్తూ నదీ తీరంలోనే అపాయం లేకుండా భక్తులందరూ కూడా స్నానం చేయడానికి మఠం తరఫున వ్యవస్థ చేస్తున్నాం.